హలో అండి వెల్కమ్ టు వైడీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి బాగుండాలని కోరుకుంటున్నాము ఇంక మేము ఇంకా మా అన్నయ్య వాళ్ళ వదిన వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము ఇంకొక వన్ వీక్ వరకు ఇక్కడే స్టే చేస్తాం అనమాట సో ఉదయాన్నే లేచి అక్కడ రాగి చెమ్ములో కొంచెం పసుపు కుంకుమ వేసి వాటర్ వేసి ఫ్రెష్గా ఏ రోజు పూలు ఆ రోజు పువ్వులు వేసి ఒక రూపాయి బిల్ వేస్తే మంచిది ఓకే ఇవాళ మరి నువ్వు పొద్దునే నువ్వు తోముతున్నావు వదిన నువ్వు తోమేశారు కదా నిన్న మొన్న నైట్ అక్క ఫంక్షన్కి వెళ్ళింది ఉదయాన్నే ఇడ్లీ చేసి పెట్టేసి వెళ్ళిపోయింది మళ్ళీ నేను ఇల్లు చేసి అవన్నీ చదివేసి గిన్నెలన్నీ రుద్దేసి క్లీన్ చేసినా మొత్తం వంటగది ఓకే సో తర్వాత పప్పు పప్పు చేసినట్టు ఉన్నాము పప్పు చేసే మావాడికే పప్పు అంత పప్పు ఉండవు ఒక గ్లాసు ఇంకా చెప్పింది గ్లాస్ పప్పు ఉండమని అందుకని ఒక గ్లాస్ తీసుకొని పప్పు నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నా ఓకే అనురాధ కిచెన్ అండ్ బ్లాగ్స్ మా వదినండి మా అనురాధ గారు ఆమెకు సంబంధించిన వంటలు వీడియోస్ అవన్నీ కూడా మీకు మా కమ్యూనిటీస్ లో ఉంటే తప్పకుండా చూడండి సూపర్ గా చేస్తుంది మా వదిన వంటలు సూపర్ 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 గా ఉంటాయి వంటలు అయితే చెప్పు పసుపులో నూనె ఉప్పు చిచి పప్పులో పసుపు ఆయిల్ కొంచెం ఉప్పు వేయటం వల్ల పప్పు అనేది పొంగకుండా త్వరగా ఉడుకుతుంది కొందరు అసలు నూనె కూడదు అంటారు వేయొచ్చు వేస్తే మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు బట్టలన్నీ తీసుకెళ్లి వాషింగ్ మిషన్ లో ఓకే వాషింగ్ మిషన్ వేసావు కానీ ఆ నీళ్ళు అని అడ్డుపక్క పోయి కట్టు పోయి పైపాటి వైపు పెట్టినాం మేము తేలికట్టు అదేంటి లిక్విడ్ సర్ఫ్ బదులు లిక్విడ్ కూడా వేసుకోవచ్చు ఆనని వేస్తుంది అక్కడ లిక్విడ్ ఓకే ఓకే సర్ఫ్ కాదా నువ్వు సర్ఫ్ వేస్తే కొన్నింటికి బట్టలు ఎలా పట్టేస్తుంది లిక్విడ్ బెటర్ ఏమో కదా లిక్విడ్ వేయచ్చు సర్ఫ్ వేయచ్చు రెండు వేయచ్చు మళ్ళీ గిన్నెలు రుద్దాము అన్ని ఎండినవి మళ్ళీ చదువుతున్నా అన్ని

సో పెళ్ళిక ఎంగేజ్ ఎక్కడికి వెళ్ళారు అదే మీరు ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ కి వెళ్ళాం ఎంగేజ్మెంట్ ఎలా జరిగింది చాలా బాగా జరిగింది ఓకే మీ అక్క వాళ్ళ కిచెన్ చా ఓదిన చెప్పు మీ అందాల కిచెన్ బ్లాగ్ ఊడిగిపోయింది మెత్తగా అందరిని చూడమని చెప్పు చూస్తారు మోడ్ కెమ్ కిచెన్ లాగ్స్ అన్ని అందరూ తప్పక చూడండి నిజంగా చాలా బాగా చేస్తుంది చాలా నేచురల్ గా ఉంటాయి వంటలు తప్పకుండా చూడండి దీంట్లో పసుపు ఉప్పు కారం అనేసి కారం వేసుకున్నాము ఉప్పు వేసాము ఆల్రెడీ ఇప్పుడు మాడికాయ ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు వేసుకుని అసలు అయితే పప్పులో ఈ కారం అయిపోయినా పచ్చికారం అయిపోయినా పచ్చిమిరపకాయలు వేసుకుంటే కూడా బాగుంటది మాడికే కారం వేస్తే ఆరెంజ్ అలాగే కలర్ఫుల్ గా ఉంటది బాగుంటది అంటే పచ్చిమిరపకాయలు ఇప్పుడు పప్పు ఉడికింది ఆల్రెడీ అది వీడియో వెళ్ళిపోయింది ముందుకి తాలింపు వేసుకున్నా ఒక చిన్న గిన్నె పెట్టేసుకున్న ఆయిల్ తాలింపు గింజలు అన్ని వేసేసుకుని మీరు ఎలా పెడతారు అలాగనమాట ఓకే అండ్ అలాగే తర్వాత ఎగ్గు కర్రీ కూడా చేసినట్టున్నాను మాడికేపప్పు అని పప్పు నాకు ఇష్టం ఇష్టం గానీ ఎగ్గుండాము ఒక ఎగ్ కాదు మూడు ఎగ్గులు కూడా వేసిందండి అండ్ అలాగే దీంట్లో ఇంకా చాలా వంటలు ఉన్నాయి చూడండి మీకు చెప్తాను సో ఇలా పప్పు తాలింపేసింది దాని తర్వాత వచ్చేసి ఎగ్ కర్రీ చేసింది అనమాట ఎగ్ కర్రీ రెగ్యులర్ కర్రీ అండి నేను చాలా వరకు మా నాన్న కర్రీ నా దాంట్లో అంటే కర్రీ నాన్నకూర నా నువ్వే మామగ్గే అంటాం మా సేతు నేను నాన్న కూర అంటానండి అది దానికోసం నూనె వేసి కొంచెం అది మగ్గిన తర్వాత ఆయిల్ మగ్గిన తర్వాత అందులో ఉల్లిగడ్డలు వేసుకొని అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత అందులో పసుపు కూడా వేసుకొని చూడండి చాలా బాగుంటుంది అన్నమాట ఈ కూర నేను ఆల్రెడీ చాలాసార్లు చూపించున్నాను బ్లాగులు చూడని వాళ్ళు ఉంటే చూడండి దాని తర్వాత దీంట్లో ఇంకా మీకు గ్రీన్ మసాలా చికెన్ ఉంటుంది దాని తర్వాత చేపల పులుసు మా వదిన చేసిన చేపల పులుసు కొంచెం చూపించాను మిగతా ఫుల్ ఎలా చేయాలనేది అండర్ కిచెన్ బ్లాగులు మా వదిన పూర్తిగా చేసిందన్నమాట చూడండి సో ఇప్పుడు కప్పు కారం వేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత అందులో గ్లాస్ రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అది కొంచెం బాగా మసులుతున్నప్పుడు అందులో ఎగ్గును యాడ్ చేస్తామండి దీంట్లో ఎటువంటి మసాలాలు వాడకపోయినా కానీ కూర అసలు ఇంత కూడా నీసువాసం రాదు సూపర్ సూపర్ సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది సో ఇగ ఇలా ఇలా బాగా ఎగ్ మసులుతున్నప్పుడు స్టవ్ తగ్గించుకొని ఎగ్గులు కొట్టి దాంట్లో వేసేసుకోవాలి ఇంకా మనం కదిలించకూడదండి కదిలించకుండా మూత పెట్టేసుకొని అలానే ఉన్నామనుకోండి ఎగ్గుకి ఎగ్గుకి అలానే వండిపోతుంది ఇటు పక్క వచ్చేసి పాలు మరిగిస్తుంది అనమాట పాలు వేడి చేసుకుంటూ ఓ టీ పెట్టుకున్నట్టు టీ పెట్టుకుని నాకేనా ఓకే ఓకే నేను లేచాను అప్పటికి టీ పెట్టేస్తుంది అనమాట ఇప్పుడు టీ అటు పక్క అవుతుంది ఇటు పక్క వంట కూడా అయిపోతుంది చూడండి ఫోర్ ఎగ్స్ అలానే ఉన్నాయి సో చాలా చాలా మంది అడుగుతారు ఈ కూర గురించి నన్ను అయ్యో నీచు వాసన రాదా ఎలా తిని ఎలా అనిపిస్తుంది మసాలా లేకపోతే బాగుంటది అని అనేది అసలు రాదండి రానే రాదు ఎక్కువ కూర కూడా ఒక్కరు తినే కూర ముగ్గురు తినేవచ్చు అండి ఫ్రై అయితే అలా ఉండదు ఫ్రై తింటేనే కొంచెం గ్యాస్ లాగా అలా అనిపిస్తుంది కానీ ఇది అల్లం మసాలా ఏం కాబట్టి టేస్టీగా ఉంటుంది ఓకే చేపలండి ఇందాక మేము నిన్న టెంపుల్కి వెళ్ళి వచ్చేటప్పుడు చేపలు కనిపించాయి అనమాట మా ఏటి చిన్న చేపలు చిన్న చేపలు అంటే ఇవి జల్లలు కాదు జల్లలు కాదు పరకలు కాదు చందమామలు అంటారు సో ఈ చందమామ చేపలు తీసుకొని వచ్చాము వాళ్ళు శుభ్రం చేశారు కేజీ వచ్చేసి వంద రూపాయలే కానీ వాటిని శుభ్రం చేయడానికి నలభై రూపాయలు తీసుకున్నారు మొత్తం వచ్చేసి మేము రెండు కేజీలు తీసుకున్నాము ఒక కేజీ మధువాలు తీసుకున్నారు ఒక కేజీ మేము తీసుకుని వచ్చాము సో మా వదిన మా వదిన ఈరోజు నాన్ వెజ్ తింటుంది అనమాట తను వారాలు ఎక్కువగా ఉంటారండి అంటే ఒక రెండు రోజులు మా ఏ వారం వది తింటావు నువ్వు సన్ ఓకే మా మంగళవారం ఆదివారం మాత్రమే మా వదిన తింటారన్నమాట మిగతా డేస్లో తను నాన్ వెజ్ తినరు సో అందుకని చెప్పేసి ఈరోజు చేపలు కనిపిస్తే మా వదిన మా సుంత తింటారు అనేసరికి చికెన్ అంటే రెగ్యులర్గా ఎలాగో తినేది ఎప్పుడు తింటూ ఉంటారు చేపలు కూడా తినేది కానీ చిన్న చేపలు అనేవి చాలా రేర్గా దొరుకుతాయి కాబట్టి అది కూడా ఫ్రెష్గా కనిపించేసరికి తీసుకొని వచ్చాము తర్వాత మా వదిన ఈ చేపల పులుసుని అనురాధ కిచెన్ బ్లాక్స్లో పెట్టుతుందండి సూపర్గా చాలా సింపుల్గా చేసేసిందండి ఇలా వచ్చామా ఇలా చేసామన్నట్టు ఇదిగో ఇదిగో ఈ లోపల కొన్ని గిన్నెలు ఉంటే సుంత అవి తోమేసింది ఇప్పుడు మా వదిన ఇవన్నీ చేపల పులుసు ప్రాసెస్ అంతా ఇది నేను చూపించట్లేదు మీకు అనరాధ కిచెన్ బ్లాగులో తప్పకుండా ఉంటుంది చూడండి ఇప్పుడు వచ్చేసి నేను గ్రీన్ కర్రీ చేస్తున్నాను గ్రీన్ చికెన్ మసాలా చేస్తున్నానండి గ్రీన్ చికెన్ మసాలా కోసం అంటే చికెన్ రెగ్యులర్గా వండుకునే దానికి దీనికి చాలా బా తేడా ఉంటుంది అండ్ అలాగే ప్రామిస్గా చెప్తున్నానండి ఇది గెస్ట్లు వచ్చినప్పుడే చేస్తే బాగుంటుంది అనుకుంటే ఈరోజు మా ఇంటి చుట్టాలు మళ్ళీ మేము కాకుండా మళ్ళీ మా వాళ్ళు ఇంకా చుట్టాలు వస్తూనే ఉన్నారు వాళ్ళు కూడా ఈరోజు భోజనం చేసేసి అవును వినమ్ మీ అమ్మమ్మ వాళ్ళు వాళ్ళందరూ వచ్చినారు వచ్చి భోజనం చేసి వెళ్ళాలన్నమాట చాలా బాగుందన్నారు అలాగే మా మా వదిన వాళ్ళ చెల్లె వాళ్ళు కూడా ఇక్కడ ఫోన్ చేసి బాగుంది అని అన్నారు చాలా హ్యాపీ ఇప్పుడు వచ్చేసి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కొత్తి కొత్తిమీర పుదీనా తీసుకొని వాటిని మిక్సీ పట్టుకొని నూనెలో కొంచెం మగ్గిన తర్వాత లవంగాలు వేసి అందులో ఈ ఉల్లిగడ్డల పేస్ట్ వేసానండి అది కొంచెం మగ్గిన తర్వాత ఇందులో గరం మసాలా పసుపు యాడ్ చేసుకున్నానండి ఇది బాగా మగ్గాలి అనమాట మగ్గుతున్న తర్వాత దీంట్లో మనం చికెన్ని యాడ్ చేసుకున్నానండి చికెన్ యాడ్ చేసుకున్నాను చికెన్ బాగా కలుపుకోవాలి చికెన్ బాగా కలుపుకొని అటు పక్క చూసారా సైడ్ మీకు కనిపిస్తుందా చేపల పులుసు అది మా ఉదయం చేసే చేపల పులుసు అనమాట తప్పకుండా చూడండి వీడియో ఉంటుంది అనరాత కిచెన్ బ్లాక్లో అండ్ అలాగే ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ వేసి బాగా కలుపుకున్నాక మళ్ళీ సాల్ట్ వేసి బాగా మగ్గనించుకోవాలన్నమాట మీకు చూడటానికి ఫస్ట్ ఆయిల్ కనిపించదు కానీ తర్వాత మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ అనేది కొంచెం పైకి వస్తుంది ఇంకా ఎక్కువ ఆయిల్ ఏం వేయక కలిసి వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీంట్లో ఒక టమాటా యాడ్ చేసుకోవాలండి టమాటా ఎందుకు వేస్తామంటే అగుడు లేకుండా అగుడు వాసన అంటారు లేదా టమాటా వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఆ టమాటాను అలానే ఎందుకు వేస్తున్నానంటే అది తర్వాత మొత్తం ఉడికిపోయి తర్వాత మనం కలిపినప్పుడు దాంట్లో ఆటోమేటిక్గా స్మాష్ అయిపోతుంది సో అప్పుడు మనకి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కట్ చేసి వేయడం కంటే అలా వేసుకుంటే చాలా బాగుంటుంది మీకు చూడండి ఈజీగా అలా స్మాష్ అయిపోతుంది అటుపక్క చేపల పులుసు అయిపోయింది ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్తున్నానండి చా ఎప్పుడైనా సరే చికెన్ వండేటప్పుడు లివర్ లివర్ వేయకుండా వండండి చేపలుగా వాసన తక్కువగా వస్తుంది లివర్ వేసి వండితే చికెన్ కూర కొంచెం స్మెల్గా వస్తుంది అలా లేకుండా ఇప్పుడు ఈ ఈ మసాలాలతో చేస్తే అసలు స్మెల్లే రాదండి కూర సూపర్గా అయిపోతుంది అనమాట ఆల్రెడీ కూర వండడం అయిపోయింది మేము ఇటు వచ్చేసి సుంత రైస్ పెట్టేస్తుంది అనమాట మొత్తం ఒక రెండు గ్లాసులు మూడు గ్లాసులు రైస్ కడిగేసి పెట్టేస్తుంది యాక్చువల్గా మేము రైస్ కుక్కర్లో కరెంటు దా మీదైతే ఎవరైనా తినము అయ్యో అయ్యో చుట్టాలు వచ్చారు టక్క చూపించేసారి మీకు చూసారు ఆ గ్యాప్లు వెళ్ళిపోయారు వాళ్ళు స్టవ్ మీద వండుతాము దాని తర్వాత చుట్టాలకు వాళ్ళకి పెట్టిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము ఇక్కడ మా వదిన మేమందరం కలిసి భోజనం చేస్తున్నాం టేస్ట్ చేస్తున్నాం అనమాట అంటే టైం ఎక్కువ తీసుకోకుండా ఫాస్ట్ చేశారని మీకు అంత టైం ఎక్కువ టైం మీద వేస్ట్ అనుకోకూడదని చెప్పేసి మేము ఇక చా భోజనం చేస్తున్నాము ఇటుపక్క ఇటుపక్క మా అన్నయ్య ఉన్నాడండి మా అన్నయ్య కనిపించట్లేదు అంతే ఈ లైట్కి ఇటుపక్క ఉన్నాడు మన మా అన్నయ్య సో అన్నయ్యకి అటుపక్క కనిపించకుండా ఇక్కడ మాత్రం మీ ముగ్గురం కూర్చొని తింటున్నాము కెమెరా ముందే మీ ముగ్గురం తింటున్నాడు కనిపిస్తున్నాం కానీ మా అన్నయ్య కూడా తింటున్నాడు అండి కానీ వాడికి కనిపించట్లేదు అంతే తేడా మీతో అంత ఏం లేదు కదన్న అవునా కదా అవునా కదా మాట్లాడు మాట్లాడన్నయ్యా అవునా కదా కావాలని కామెడీ చేస్తే చూడొదినా ఓకే అండి ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ మళ్ళీ మధ్యాహ్నం అలా అయిపోయింది మళ్ళీ ఈవినింగ్ మా వదిన మా వదిన మీద మా అన్నయ్యకి ఎంత ప్రేమ అంటే ఈ ఒక్కరోజే ఆమె తింటుంది కదా అని మళ్ళీ ఆమెకి ఇష్టమైన తలకాయ పొక్కలు కూడా తీసుకొచ్చాడు తీసుకొచ్చి మళ్ళీ నా చేత వండించి మరి మా వదిన పెట్టాడండి మా ప్రేమ కాదండి బాబోయ్ వీళ్ళు ఎలాంటి ప్రేమ అంటే వసంతం సినిమాలో మన ఇదేంటి వెంకటేష్ గారు వదిన వ వదినాను అన్నయ్య ఉంటారు కదా నాకు బెటర్ ఆ పూలంటే ఏమాగారు క్యారెక్టర్ లాగా ఇది అలా కాదండి సరదా కానీ చాలా ఫన్నీగా మంచిగా ఉంటారు వాళ్ళిద్దరు సో ఇప్పుడు దీంట్లో నూనె మగ్గిన తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిరకు వరేసాయి బాగా మగ్గిన తర్వాత అందులో నేను కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను దాంతో పాటుగా గరం మసాలా కూడా యాడ్ చేశాను తలకాయ బొక్కల కూర ఎప్పుడైనా మనం చేసేటప్పుడు అల్లం వెల్లిపాయలు గరం మసాలా ఇవన్నీ కూడా తాలింపులోనే వేసి తర్వాత ముక్కలు వేసుకొని కలుపుకున్నామంటే ఆ ముక్కలు ఉడికేటప్పుడు బ్యాట్స్మెన్లు కానీ రాదు అండ్ అలాగే ముక్కలకి ఆ మసాలా అంతా చక్కగా పట్టి చాలా బాగుంటుందండి ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో మనం మిగతా కారము కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాము కారం వచ్చేసి ఒక రెండు స్పూన్లు పడుతుందండి గరం మసాలా వేసాం కాబట్టి అలాగే ఉప్పు మీ రుచికి తగినంత వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మనం మసాలాలు కారం వేసాం కాబట్టి అడుగంటుకోకుండా ఉండడం కోసం వెంటనే వాటర్ పోసుకోవాలి మీరు కుక్కర్లో ఎప్పుడైనా సరే వండేటప్పుడు ఒక రెండు టమాటాలు వేసుకొని ముక్క మునిగేంత వరకే వాటర్ యాడ్ చేయాలండి ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు ఎందుకంటే కుక్కర్లో మనం ఎన్ని వాటర్ అయితే పోస్తామో అన్ని వాటర్ మాత్రం అట్లానే ఉండిపోతాయి చూస్తారా కానీ ముక్క ఉడికిపోతుంది కాబట్టి అన్ని వాటర్ ఎంత పులుసు కావాలో అంతే పోసుకోవాలి కుక్కర్ అలాగా మూడు విజిల్స్ వచ్చిన తర్వాత దింపేసుకున్నానండి కుకూర మాత్రం చాలా అంటే చాలా చాలా బాగా వచ్చింది అండ్ యోధాకి వచ్చేసి పన్నీర్ పన్నీర్ బిర్యానీని మేము ఆర్డర్ ఇచ్చి అతను పన్నీర్ తింటాను అంటే తెప్పించాము అండ్ అలాగే మా సేతు మా సూట్ కేసు జిప్పు పట్టడం లేదంటే రిపేర్ చేశాడనమాట రిపేర్ చేసి మరీ పెట్టాడు బంగారు తండ్రి లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి